అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా పలమనేరు టౌన్లో ఈ బిజీ మార్కెట్లో కూరగాయల మార్కెట్ దగ్గర ఇట్లా దొంగ నోట్ల చలామణీ అవుతున్నట్టుగా పలమనేరు అర్బన్ సిఐకి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గోపాల్ అని చెప్పి శ్రీకోట మండలం. ఇతను యూట్యూబ్ ఛానల్లో ఈ కొన్ని వీడియోస్ చూసి ఎలా దొంగ నోట్లు తయారు చేయాలి అనే దాని మీద కొంత ట్రైనింగ్ మాదిరి పొంది దాంట్లో కొన్ని 500 రూపాయలు 200 రూపాయలు 100 రూపాయల నోట్లను జిరాక్స్ మిషన్ ఒకటి తీసుకొని ఆ జిరాక్స్ మిషన్లో జిరాక్స్ చేసి దానికి మధ్యలో లైన్ మార్క్ కనబడేటట్టుగా ఒక నెయిల్ పాలిష్తో మార్క్ ఇవ్వడము, దాన్ని పోయి బిజీ ప్లేస్లో ఎక్కడైతే బిజీగా ఉంటారో బెంగళూరు కానీ లేకపోతే పలమనేరు కానీ పొంగనూరు కానీ సంతల్లో ఇలాంటి చోట ఈ నోట్లను మార్చడము చేస్తున్నాడు. ఇది సుమారుగా 3 నెలలుగా జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు రాబడిన సమాచారం మేరకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి కొన్ని 500 రూపాయల నోట్లు, 200 నోట్స్, 100 రూపాయల నోట్లు అంతా కలిసి 2200 రూపాయలు దొంగ నోట్లు, అలాగే దీన్ని తయారు చేసేదానికి ప్రింటరు స్కానరు ఈ ఏవైతే నెయిల్ పాలిష్ పుస్తాడో ఆ నెయిల్ పాలిష్లు దానికి సంబంధించి ఏ మెటీరియల్ ఉందో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇతన్ని విచారిస్తే ఇంకా కొంత ఎవరున్నారు దీని వెనక ఏమి అనేది కూడా తెలుస్తుంది. ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతన్ని క్షుణ్ణంగా విచారించి దీని వెనక ఎవరున్నారు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది కూడా తేల్చాల్సింది. మొత్తం టోటల్గా 8200 అమౌంట్ ఉంది. దీంట్లో 500 నోట్స్, 200, 100 రూపీ నోట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎంత మార్చినాడు ఏమన్నా? ఇతను సుమారుగా ఒక 3 నెలలుగా మారుస్తాను అని చెప్తున్నాడు. అది ఎంత అనేది కూడా ఇంకా మనకు కొంత క్లారిటీ రావాలి. ఓకేనా? అదే చూడండి.